ஒரு வாரம் 10 ரூபாய் ఊరిలినా సరే రోడ్లు పక్కన ఎట్లా ధాన్యం మరి ట్రాక్టర్ల మీద ఎత్తుకొని ఎట్లా బారులు తీరి ఒక రోజు రెండు రోజులు కాదు ఇప్పుడే రైతుని అడిగితే వారం 10 రోజుల క్రితమే ధాన్యం బస్తాల్ని ఎగుమతి చేసుకుంటే మరి ఏదైతే టార్గెట్ పూర్తయిపోయింది లక్ష్యం పూర్తయిపోయింది ఇంకా ధాన్యం కొనవని చెప్తే మరి కాళ్ళు చేతులు ఆడక ఏం చేయాలో తెలియక ఈ లోన్ దింపుకోలేక రైస్ మిల్లుకి పంపలేక మరి ఈ లోడ్ మళ్ళీ ట్రాక్టర్ టైర్ల మీద పడకుండా మళ్ళీ జాకీలు పెట్టుకుని అట్లా వారం 10 రోజుల నుంచి ధాన్యం అమ్ముకోలేనిటువంటి దయానీయమైనటువంటి స్థితిలో ఉన్నారని అంటే మరి నిన్ననే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తారు ఆకరి ధాన్యం గింజ కూడా కొంటామని చెప్పాలి ఈ రోజు గ్రామాల్లోకొచ్చి ఎందుకు ఇట్లా రోడ్ల మీద బారులు తీరి ట్రాక్టర్ల మీద ధాన్యం ఎందుకు నిలవుండిపోయింది పగలనక రాత్రనక కష్టపడి పండిచినటువంటి పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో కూడా ఎందుకు ఈ రైజు రైతు ఉన్నాడనేది ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకానేమో మరి ధాన్యం అమ్ముకోవాలంటే 1.25 లక్షల నిబంధనలు పెట్టారు. మళ్ళీ మొన్నటిదాకానేమో గోతాములు సంచులు లేవన్నారు. ఇప్పుడు మళ్ళీ ధాన్యం పడితే మళ్ళీ ఇప్పుడేమో మా లక్ష్యం లేదు టార్గెట్ అయిపోయింది మేము కొనవని చెప్తూ ఉన్నారు. దిక్కు చోచనిటువంటి స్థితిలో ఇవాళ రైతు ఉన్నటువంటి పరిస్థితి.